ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో త్రూ రేషన్ కార్డు ద్వారా, అది కూడా ఇచ్చే 1000 రూపాయలు కానివ్వండి, లేదంటే ఆ రేషన్ సరుకులు అదనంగా ఇస్తున్న రేషన్ సరుకులు కానివ్వండి, ఇవన్నీ కాకపోతే ప్రధానంగా చాలామందికి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ సరుకులు అందుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రకమైన వీడియోలు కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేను కూడా ఒక వీడియో పెట్టాను, మా రేషన్ కార్డు ఉన్నవాళ్ళ సంగతి సరే, లేని వాళ్ళ సంగతి ఏంటి, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అనేది ప్రధానంగా కొంతమంది ప్రశ్నించిన ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 రోజుల్లోనే రేషన్ కార్డు ఇవ్వాలి అని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించడం జరిగింది. వాస్తవానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఇస్తారు, ఎగువన ఉన్న వారికి పింక్ రేషన్ కార్డు ఇస్తారు. అయితే ఏ కార్డు ఇవ్వాలన్నా సరే తక్కువలో తక్కువ అంటే 1 వారం రోజులు పైనే పడుతుంది. ఎందుకంటే దానికి ముందు అప్లై చేసుకోవాలి, ఈ సేవా దగ్గరికి వెళ్ళి ఆ ఫామ్ తీసుకోవాలి, అప్లై చేసుకోవాలి, దానికి ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ జత చేయాలి. అది ఆ ఫామ్ ఫిల్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం తక్కువలో తక్కువ 1 వారం రోజులు పడుతుంది. కానీ ఇప్పుడున్న సీరియస్ సిచ్యువేషన్లో అన్ని రోజులు కూడా సమయం తీసుకోకూడదు, కేవలం 5 రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డు అందజేయాలి అని చెప్పి అధికారులను మంత్రి ఆదేశాలు జారీ చేయడం, ఆ నేపథ్యంలోనే అధికారులు కూడా వేగవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే దిశగా పనులు చేస్తున్నారు. ఎవరైనా తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు, మీ సేవా సెంటర్లో అప్లికేషన్స్ దొరుకుతాయి, లేదంటే అఫీషియల్ మీ సేవా వెబ్సైట్ ద్వారా కూడా ఆ ఫారాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ సేవా సెంటర్లు కూడా అందుబాటులో లేకపోతే కనుక ఆ ఫారాలని డౌన్లోడ్ చేసుకుని అది పూర్తిగా నింపి దాంతోపాటు మీ రేషన్ కార్డు అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడి కార్డు జిరాక్స్లు కూడా అడ్రస్ సంబంధించి దానికి జత చేయాలి. జత చేసి అధికారులకు లేదంటే వాలంటీర్కి ఇస్తే కనుక ఇమీడియట్గా 5 రోజుల్లోనే రేషన్ కార్డు మీ చేతికి అందుతుంది. దాంతో ప్రభుత్వం అందించే ఈ ఫలాలను అందుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను తీసుకొని ఎవరూ కూడా ఆకలితో ఇబ్బందులు పడద్దు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఉద్దేశం. అయితే ఈ అప్లికేషన్ ఇచ్చిన వెంటనే అవసరమైన డాక్యుమెంట్లు కూడా జత చేసిన తర్వాత దరఖాస్తుని దానికి సంబంధిత ఫీజు అయితే ఎంతైతే ఉంటుందో దాన్ని కట్టి ఆ ఫీజు కూడా చెల్లించి దాన్ని దగ్గరలోని మీ సేవకు కానీ లేదంటే త్రూ వాలంటీర్ ద్వారా లేదంటే పంచాయతీ అధికారుల ద్వారా దాన్ని అందజేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ సేవలు కూడా అందుబాటులో లేవు కాబట్టి అన్నీ పరిశీలించిన తర్వాత ఇమీడియట్గా రేషన్ కార్డుని మంజూరు చేయడానికి కూడా రెవెన్యూ శాఖ చాలా వేగవంతంగా కసరత్తు చేస్తోంది. ఒకవేళ అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు మంజూరు అయితే వెంటనే మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూపించిన తర్వాత అవసరమైతే ఆ మెసేజ్ చూపించి ఆ స్లిప్లు తీసుకొని దాని ద్వారా కూడా రేషన్ పొందొచ్చు, ఒకవేళ కార్డు రావడానికి లేట్ అయినా సరే. సో ఆ స్లిప్పుల ద్వారా కూడా రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. సో ఇది ఒక ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయింది. రేషన్ కార్డు లేని వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుంటే 5 రోజుల్లోనే రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాని ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ మీకు అందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.